శుభతరుణం ఏంటంటే మనకు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎంచుకుంటున్నారు. వారి ప్రమాణ స్వీకారం మనకు వచ్చే ఆదివారం అనగా 6వ తేదీ నవంబర్ 2022 మనకు ప్రోగ్రాం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా మన దేవాంగ బాంధవులందరికీ సమాచారం తెలియజేయడానికి ఇది ముఖ్య ఉద్దేశము. అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం జరిగే ప్రదేశము పద్మావతి కళ్యాణ మండపం, మినీ బైపాస్ రోడ్. అక్కడికి చేరే ముందు మనం ఒక చిన్న ర్యాలీలాగా జ్యోతిరావు ఫులే బొమ్మ కాడి నుంచి మనము ఒక పాదయాత్రగా చేసి తర్వాత ఫంక్షన్ హాల్కి చేరుకుంటాం. ఇది మన పూర్తి కార్యక్రమము. అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఎస్పిఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సార్. నా పేరు దేవగపత్ని శైలేష్. నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రస్తుత కార్యవర్గానికి కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది సార్. నూతన కార్యవర్గం ఈ నెల 6వ తేదీ అనగా 6/11/22 ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డికే నాగరాజు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈసారి కార్యవర్గం విస్తృతంగా ఏర్పాటు చేయబడింది. దేవాంగ సమాజం అన్ని విధాల అభివృద్ధి చేయడమే దీని ఉద్దేశం. ప్రధాన కార్యవర్గంలోని 10 మంది అదనంగా 9 విభాగాల సభ్యులతో పాటు 36 మంది క్రియాశీలక సభ్యులుగా ఇందులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రధాన కార్యవర్గంలో అధ్యక్షుడు మన్నెం సతీష్ గారు, అసోసియేట్ అధ్యక్షుడు సద్దా వెంకట సురేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పాంజుల అజయ్ కుమార్ గారు, తాళ్ళ నరసింహస్వామి గారు, ముక్కాల సురేంద్ర గారు మరియు ప్రధాన కార్యదర్శి పాంజుల శంకరయ్య గారు, సంయుక్త కార్యదర్శి దక్కల సురేష్ గారు, కార్యదర్శి గోమేధిక భరత్ కుమార్ గారు, కోశాధికారి కొండా మాధవయ్య గారు, సహాయ కోశాధికారి మారం మురళీకృష్ణ గారు, వీరితో పాటు 36 మంది క్రియాశీలక సభ్యులు మరియు చేనేత యువజన మహిళ, విద్య, వైద్య, సాంస్కృతిక, ఐటీ, రక్షణ మరియు న్యాయ ప్రచార విభాగాల అధ్యక్షుల కార్యదర్శులు ఉంటారు. ఈ కార్యక్రమం మినీ బైపాస్ రోడ్లోని శ్రీ పద్మావతి కమ్యూనిటీ హాల్ నందు 6/11/2022 ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. దీని ముందుగా ఉదయం 9 గంటలకు జ్యోతిరా పోలే దంపతుల విగ్రహాలు పొలమాలు వేసి ఊరేగింపుగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి దేవాంగ బంధువులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, చేనేత కళాకారులు, ఉద్యోగులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేత కోరుతున్నాను. ఇట్లు అధ్యక్షుడు నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం జగాపతి శైలేష్.